హలో ఒక నిమిషం మీ క్వశ్చనే రాంగ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ టూ థౌజండ్ ఫోర్ కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఇవ్వకపోతే ఇవ్వకపోయారు దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలకు భరోసా కల్పిస్తే ఆయన విశ్వసనీయత చూసి ఆయన మొఖం చూసి ఒక్కసారి కాదు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కాదు ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు తన భుజాన భారాన్నంతా వేసుకొని రెండుసార్లు అధికారం లేక తెచ్చింది కా కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది పడవలేదా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా వీళ్ళు వారసులు అని చెప్పుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి